నిద్రపోతే బాబో వినిపిస్తుందా? వినిపించడమేంటి? చెవులో దడా దడమని కొడుతున్నట్టుంటుంది. ఎవడో వచ్చి దాని బదులు ఎవరైనా వచ్చి స్టిక్తో కొట్టడం బెటర్, అంత గట్టిగా వస్తుంది సౌండ్. అట్లా ఎందుకు సడన్గా లేస్తావు అంటే అలా ఉంటుంది ఆ సౌండ్ అంత. ఇట్స్ సో హెవీ. నాకు అనిపిస్తుంది ఆ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి మొత్తం వినిపిస్తుంది ఒక కుక్క సౌండ్ పడుకున్నప్పుడు అనిపిస్తుంది అంతా. హౌ ఆర్ యూ అబ్బా, సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ హౌ ఆర్ యూ అని ఎవ్వరు అడగలే. పర్లేదండి, ఐఎమ్ గెటింగ్ బెటర్. వస్తాం రియాలిటీ, రియాలిటీ షో నుంచి ఇంకా రియాలిటీలోకి వస్తాం. కొంచెం టైం పడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి శ్రీకర్ అడిగినందుకు. థ్యాంక్ యూ బ్రో. When you came out, how you feel about rumors? ఇది మనకు కొత్త ఏం కాదు కదా అన్నట్టు అనిపించింది. ఎలిమినేట్ కాకపోతే జెస్సీ టాప్ ఫైవ్లో ఉంటాడు అనుకుంటున్నారా? 100% మీరు అనుకోలే. బిగ్ బాస్ హౌస్లో సిరి కాకుండా మీకు నచ్చింది ఎవరు? ఫస్ట్ సిరి, అంటే సిరి జెస్సీ. తర్వాత నాకు యాక్చువల్లీ నాకు రవి, తర్వాత రవి రవి నచ్చాడు స్లోగా కొంచెం ఐ క్విట్ టాస్క్ నుంచి రవి నచ్చాడు. నాకు శ్రీరామ్ ఇంకా నచ్చాడు, ఎందుకంటే హీస్ అ డిఫరెంట్ పర్సన్ ఫ్రమ్ సిక్స్త్ వీక్. సిక్స్త్ వీక్ నుంచి నేను శ్రీరామ్ని ఒక డిఫరెంట్ పర్సన్లో చూశాను. మేబీ ముందు గొడవ అయిన పర్స్పెక్టివ్లో చూశానేమో కాబట్టి, బట్ ఈజ్ వెరీ బాండ్ నట్ ఇట్ అంటే కాన్వర్సేషన్ బాండ్ శ్రీరామ్తో ఈజ్ ఫన్, ఈజ్ రియలీ ఫన్. అసలు మీరు ఏ పార్ట్ చూసారో తెలియదు కానీ చాలా కామెడీ చేస్తాడు ఆ భయ్య, మా పెద్ద ఆయన. సారీ శ్రీరామ్.